ప్రపంచానికి చెప్పండి, జ్ఞాపకార్థ కూడిక దగ్గరలోనే ఉంది. నీవి మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అదుకుమగునని అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పాను. దానియేలు అనగానే గుర్తుపెట్టుకోండి, మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు కూడా దీర్ఘదర్శి. ఎవరు? దానియేలు గారు. ఆయన ఎంత గొప్పవాడంటే, నెక్స్ట్ ఏ రాజ్యం ఈ భూమండలాన్ని పాలించబోతుందో ముందే ఎరిగినవాడు. అంత్య దినాలు అంటే ఇక లాస్ట్ టైమింగ్స్లో ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయమని సొసైటీకి ఒక మెసేజ్ దానియేలు భగవంతం. యేసుక్రీస్తు వారు వస్తున్నారు అనడానికి గుర్తుల్లో ఒక గుర్తు ఏంటో తెలుసా? సూర్యుడు ఎరిపెక్కడం తర్వాత విషయం, చంద్రుడు రంగు మార్చుకోవడం తర్వాత విషయం, సొసైటీలో భూకంపాలు పరిస్థితులు రావడం తర్వాత విషయం, యేసుక్రీస్తు రాక సమీపమనే ఉంది అనడానికి పూర్వం దానియేలు కాలంలోనే ఇచ్చిన గుర్తు ఏంటంటే చెప్పండి, ఈ అప్డేట్ టెక్నాలజీ అంట. ఎంతమందికి ఈ మాట అర్థమవుతుందో నాకు తెలియదు. రాయబడిన మాట ఏంటంటే జనులు నలుదిశల చెప్పండి సంచరిస్తారు, అంటే కంట్రీ నుంచి కంట్రీకి, ఊరి నుంచి ఊరికి, పట్టణాల నుంచి పట్టణాలకి మారుతున్నప్పుడు మనుషులు ఏమి నేర్చుకుంటారంటే కల్చర్ నేర్చుకుంటారు, నాలెడ్జ్ నేర్చుకుంటారు, డెవలప్మెంట్ నేర్చుకుంటారు. ఈ నేర్చుకునే పురోగభివృద్ధట చెప్పండి ప్రభు సమీపమునే ఉన్నాడు అనడానికి గుర్తట. ఒక 20-30 సంవత్సరాల క్రితం ఐస్ క్రీమ్ బండి ఫోన్ మాట్లాడాడంటే వింత, అర్థమైందా? కూరగాయలు బండెట్టుకున్న వాడి దగ్గర సెల్ ఫోన్ ఉందంటే వింత. ఈరోజు కామన్ అయిపోయింది. బాత్రూమ్ క్లీన్ చేసేవారు కూడా టచ్ స్క్రీన్ వాడుతున్నారు, చూసారా? ఈ టెక్నాలజీ మనిషి సుఖపడుతున్నాడనడానికి గుర్తు కాదు, భవిష్యత్తు ఇంకా మెరుగ్గా ఉంటుందనడానికి గుర్తు కాదు. మరి రోజు రోజుకి ప్రతి ఒక్కడికి పెరుగుతున్న నాలెడ్జ్ దేని గుర్తంటే నీ వరుడు సమీపమునే ఉన్నాడు. అమెరికాలో ఒకరోజు వైర్లెస్ ఫోన్లు మాట్లాడుతుంటే ఇండియన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయేవారట, ఏమని వైర్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు అని. ఈరోజు మనకు అలవాటు అయిపోయింది. ఒకరోజు వింత ఏంటో చెప్పండి, ఒక చేతి రేడియో పెట్టుకుంటే ఎక్కడి నుండో మాటలు వచ్చి దీనిలోకి దూరడం ఏంటి వింత. ఈరోజు ఒకరోజు టీవీలు అంటే ఇంత పెద్దవే, ఈరోజు బుల్బుల్ టీవీలు కూడా వచ్చేసి నీ చేతుల్లో. ఒకరోజు మనం క్రికెట్ చూడాలంటే ఎక్కడో కేబుల్ టీవీ దగ్గరికి పోయి మోకుమ్మడిగా నిక్కర్లేసి కూర్చుంటే కానీ చూడలేని పరిస్థితి, అది వాళ్ళకి ఇష్టం ఉంటే చూడని చూడలేదు, అది పంపించేసి. ఈరోజు నెక్స్ట్ బాల్ ఏం జరగబోతుందో స్టేడియం కన్నా ముందు ఎక్కడ తెలిసిపోతుంది, ఓవర్ ఏం జరగబోతుందో ముందు. ఇంత అప్డేట్ టెక్నాలజీ దేనికి సంకేతం అంటే చెప్పండి, ప్రపంచానికి చెప్పండి జ్ఞాపకార్థ కూడిక దగ్గరలోనే ఉంది అని. గమ్మత్తు ఏంటంటే జ్ఞాపకార్థ కూడిక ఎడ్డానికి ఎవరు ఉండరు, అది నువ్వు ఉండవు, నేనుండను. వస్తుంటే దారిలో ఫ్లెక్స్ కనిపించింది, ఫ్లెక్స్ ఏదో రాస్తారు మనకి, ఎవరైనా చనిపోతే ఏం రాస్తారు? చాలా ఫ్లెక్స్ కనబడ్డాయి నిన్న ఈరోజు, అవన్నీ చూస్తున్నప్పుడు ఆ ఫ్లెక్స్ మీద చనిపోయిన వరకు వచ్చి రాశారు. ఒక పదం ఉంటుందండి, మంచి పదం, శ్రద్ధాంజలి. మరొక మాట కూడా ఉంది, శ్రద్ధ అలానే ఉంటుంది పదం అది. ఆ పదాలు రాస్తున్నప్పుడు వీళ్ళు పోయినప్పుడు మనం ఉన్నాం వాళ్ళకి ఫ్లెక్స్ చేసేటానికి. మరి అందరూ పోతే, అందరూ నిజంగా పోతారంటే నిజంగా చెబుతుంది బైబిల్, ఒకరోజు అందరూ పోతారు. పోతాడు గుర్తు ఏంటి అంటే నువ్వు వాడుతున్న మొబైల్ నీ ప్రభువు రాకను గురించి చెబుతుంది, నువ్వు వాడుతున్న ఇంటర్నెట్ డేటా ప్రభువుని గురించి చెబుతుంది, నీ నవనాగరికత రోజు రోజుకి నీకేమి సంకేతం ఇస్తుందంటే ఎలా వాడుకోవాలి ఏం చూడాలని కాదు,
నీ ప్రభువుని త్వరలో చూడబోతున్నావు అని టెక్నాలజీ ఇండైరెక్ట్గా నీకు మెసేజ్ ఇస్తుంది అంటున్నాడు దానియేలు. ఎవరు చెప్పారు ఆ దానియేలు కంటే దారిపోయే గజకర్ణ గోకర్ణ కాదు, చెప్పింది ఎవరు? సాక్షాత్తు చెప్పండి, గాబ్రియేలు. అత్యవసరమైన వార్తలు ఉంటే గాని రాని వ్యక్తి గాబ్రియేలు. టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు క్రైస్తవులుగా మనకు అర్థం కావాల్సింది ఏంటట, చెప్పండి, ప్రభు సమీపం. మనకు అలాగే అర్థం లేదు, 1 GB సరిపోవట్లేదని అర్థమైంది మనకి, 2 GB డైలీ 2 GB సరిపోవట్లేదని అర్థమైంది మనకి, ఇంకా నాన్ స్టాప్ డేటా ఇచ్చి ఆఫర్స్ ఏమన్నా ఎత్తుక్కున్నాం మనం. గుర్తుపెట్టుకో, ఆ రోజు ప్రభు ఎదుట 1 GB నిలబడడానికి సరిపో. ప్రభు నీకు నాకు ముందుగానే విశ్వాసాన్ని ప్రేమించి ఈ ప్రపంచం యొక్క తీరు తెన్నులు గమనించమని చెప్పాడు. గమనించండి, ఈ రెఫరెన్స్లోంచి, ఈ వచనాల యొక్క కళ్ళద్దాల్లో నుంచి ప్రపంచాన్ని చూడండి. మనకు భయం వేస్తుంది, మనకి మనకు చూస్తున్నప్పుడు ఈ ప్రపంచాన్ని ఈ కళ్ళద్దాల్లోంచి చూస్తున్నప్పుడు ఈ అప్డేట్ కల్చర్ దేన్ని చూపిస్తుంది అంటే, విశాలమైన జీవితాన్ని, సౌఖ్యమైన జీవితాన్ని చూపించకూడదు క్రైస్తవులకు. మరి వరుడు వచ్చేస్తున్నాడని చూపించాలంట. నిజముగా నీకు అప్డేట్ బైక్స్ వచ్చిన, అప్డేట్ వాహనాలు వచ్చిన, అప్డేట్ డేటా నీకు వచ్చిన, అప్డేట్ 4G 5G 4K 8K ఏదొచ్చినా నీకు నాకు తెలియాల్సింది ఒకే ఒకటి, జర జాగ్రత్త. ఈ గుర్తులు కనబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మన నడవడికలు మార్చుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీద మనం పోతున్నాం అనుకోండి, కొన్ని గుర్తులు మనకు కనబడతాయి, సింబల్స్ మనకు కనబడతాయి. జీబ్రా క్రాసింగ్ అడ్డంగా వచ్చింది అనుకోండి, జీబ్రాలు వెళ్తాయని కాదు, ఏంటి దాని అర్థం? మనుషులు వెళ్ళే ప్రాంతం జర జాగ్రత్తగా వెళ్ళు అని. రోడ్డు మీద కొన్ని బాణం గుర్తులు లెఫ్ట్కో రైట్కో మనకు అనిపిస్తుంది అనుకోండి, టర్న్ అయ్యే రూట్ రాబోతుంది, జాగ్రత్త అని గుర్తు. కొన్ని కొన్ని గుర్తులు మనకు చూపిస్తున్నప్పుడు నీ వేగాన్ని తగ్గించుకోవాలో లేకపోతే నీ మార్గాన్ని మలుచుకోవాలో, ఇవి గుర్తులు మనకి. యేసు ప్రభు దగ్గరికి, ఆయన దగ్గరికి నేరుగా సంఘముగా సమాజముగా ఎదుర్కోవడానికి వెళుతున్నప్పుడు మనకు కూడా కొన్ని సింబల్స్ కనబడుతుంటాయి, కొన్ని గుర్తులు మనకు కనబడుతుంటాయి. ఆ గుర్తుల్లో ఒక గుర్తు ఏంటంటే, మనిషికి రోజు రోజుకి తెలివితేటలు పెరగదు.